సహోదరి సహోదరులారా ఈనాడు పునీత డోమినిక్ సైలోస్ వారిని కొనియాడుతూ ఉన్నాం పునీత డోమినిక్ గారు క్రీస్తు శకం వెయ్యిలో స్పెయిన్ దేశంలోని నవర్రేపట్నంలో జన్మించారు వీరు తమ తండ్రికి సంబంధించిన గొర్రెలను కానసు ప్రాంతపు కంట్రిబియను శ్రేణుల వద్దకు తోలుకుపోయి మేపుకు వస్తుండేవారు యువకుడైన తర్వాత వారు క్రీస్తు సత్య బోధను ప్రజలకు అందించడంలో తన జీవితాన్ని సమర్పించుకున్నారు బెనడిక్ట్ వారి సభలో చేరి గురువయ్యారు అటు పిమ్మట సాన్ మిలన్ దే కజోల్లా మఠముకు అధిపతిగా పనిచేశారు అయితే వారు నివసిస్తున్న స్థలం నవరే రాజుకు సంబంధించిన భూమి అని ప్రకటింపబడి వారిని అందరినీ వెళ్ళగొట్టారు పాలకవర్గం కొందరిని రాజ్య బహిష్కారం కూడా చేశారు అట్టి దుస్థితిలో దాపులోనే గల పాత కాసిల్ రాజ్యపాలకుడైన ఒకటవ ఫెడ్డినాండ్ రాజు పునీత డోమినిక్ స్వామిని సాదరముతో ఆహ్వానించి సైలోస్ పట్టణములోని ఒక స్థలములో పాడుబడిన పునీత సెబాస్టియన్ మఠమును పునర్నిర్మించి విస్తరించవలసిందిగా కోరారు డోమినిక్ గారు స్వతహాగా వాస్తుశిల్పి కావడంతో తమ నేర్పును చూపి రోమను నాగరికత కనబడేలా రెండంతస్తుల నిర్మాణాన్ని వెలయింపజేశారు స్పెయిన్ కళావైభవం జాలువారుతూ చూపరులను ఇట్టే ఆకర్షించే గొప్ప క్రైస్తవ నమూనా మఠంగా అలరారింది దీన్ని బట్టి అనేక ఇతర మఠాల నిర్మాణాలు జరిగాయని చెప్పబడింది పునీత సెబాస్టియన్ క్రొత్త మఠం క్రొత్త సన్యాసులకు స్వాగతం పలికి క్రొత్త జీవితాలను ప్రసాదించింది ఆధ్యాత్మిక శిక్షణ గరపడంలో తమదైన శైలిని పునీత దోమనిక్ గారు ప్రవేశపెట్టారు అందువల్ల స్పెయిన్లో గల సంఘములో ఇదే సుప్రసిద్ధమైంది ఇందు నెలకొల్పబడిన గ్రంథాలయం దేశ ప్రసిద్ధిగాంచింది గాంచింది ఒక చరిత్రకారుడు తాను జీవించిన కాలంలో పునీత దోమినిక్ గారు గొప్ప అద్భుతాలు చేశారు తమ స్వస్థతా ప్రార్థనతో అన్ని రకాల రోగాల్ని నివారించారు అని రాశాడు ఈ పునీతుడు శకం వెయ్యి డెబ్భై మూడులో పరలోక ప్రాప్తి చెందారు వీరి ఆదర్శాలతో వీరి పేరట పునీత్ దోమ్నిక్ వేద ప్రబోధకుల సభ స్థాపింపబడి వారి సేవలను కొనసాగిస్తున్నది స్పెయిన్లో గొప్ప ఆధ్యాత్మిక గల పునీతులలో పునీత దోమ్నిక్ గారు ఒకరు గర్భిణీ స్త్రీలకు వారు గొప్ప పాలక క్రీస్తు శకం పదకొండు వందల డెబ్భైలో పిల్లలు లేక బాధపడుతున్న ధన్య జయందే గుజ్మన్నమ్మ తన గర్భం పండాలని ఈ పునీతుని సమాధి వద్ద ప్రార్థించి మొక్కుబడి చేసుకునగా ఒక కుమారుడు జన్మించాడు ఆ శిశువు వారి స్మరణార్థం దోమ్నిక్ అని పేరు పెట్టుకున్నారు ఆ పిల్లవాడే పెరిగి గురువై పునీత దోమినిక్ వేద ప్రబోధక సభను స్థాపించడం సంకల్పం ఏ గర్భిణీ స్త్రీ అయినా ప్రసవ వేదన పడుతుంటే ఆ కుటుంబ పెద్దలు వెంటనే వెళ్ళి సైలోసు మఠ సభ్యులను తీసుకుని వచ్చి ఆ తల్లి ప్రసవించేంతవరకు దైవ ప్రార్థనలు సల్పడం ఆ ప్రాంతంలో ఆనవాయితీగా ఉండేది పునీత దోమినిక్ శైలిసు గారు చెరసాలలో నిర్బంధింపబడిన వారికి కూడా పాలక పునీతులుగా ఉండి ఓదార్పు అందిస్తున్నారు దోమినిక్ అనగా ప్రభువుకి చెందిన అని అర్థం